భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మార్కెట్ యార్డులో రైతులకు నేనున్నానని ఎమ్మెల్యే రేఖ గారు తెలిపారు. ఎటువంటి షార్టేజ్ లేకుండా కొనుగోలు జరిపేలా మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. రైతులందరూ రేఖ గారి మాటలతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. తదనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ విజయగాంధీ, ఎంపీపీ రోసిరెడ్డి, సర్పంచ్ సిరిపురం స్వప్న మరియు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, రేఖ గారి అభిమానులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. రైతులంతా లొల్లి చేస్తా ఉంటే 20 రోజుల నుండి మార్కెట్లు పడి చేస్తూ ఉంటే ఇక్కడ నేను తమాషా గవర్నమెంట్ మీద నెట్టిపడేస్తూ ఉంటారు మీరంతా. మొన్న కూడా సీఎం ఆఫీస్ నుంచి చెప్పారు కదా, మరి ఏం ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తారు మీరు? ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లమా ఊకే రైతులకి? ప్రతి సంవత్సరం బాధ వస్తుందా? ఒక సంవత్సరం అంటే ఏదైనా వస్తుంది, ప్రతి సంవత్సరం బాధ వస్తుందా? ఎట్లది మనం వెరిఫై చేసుకోకపోతే మనం పని చేయడం మీరు పని లేక ఒక్కసారి రెండు కేజీలు అలవాటు చేశారు కానీ తూర్పాలు పోసి నాకు పంపించండి, నేను తీసుకుంటాను. ఎందుకంటే నీటిగా ఓట్లు ఎక్కడ తూర్పాలు పోయిన తర్వాత పచ్చి గుంజింది ఆగింజుంది మళ్ళీ.